ఫ్రెండ్స్ అందరికి నమస్తే. హ్యాపీ రక్షాబంధన్, హ్యాపీ రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ, కుమ్రక ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ రాఖీ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఒకసారి హాయ్ చెప్పమ్మ. హాయ్ చెప్. హాయ్. మా సహస్ర పెద్దగా అయింది, చిన్న ఉండే మీ కళ్ళ ముందే పుట్టింది, పేరు పెట్టారు మీరే, పెద్దగా అయిపోయింది. ఊరికి వచ్చా, షూటింగ్స్ ఒక 4-5 సినిమాలు చేస్తున్నా ఫ్రెండ్స్. ఒకటి మంచి సినిమా తొందరలోనే మీకు చెప్తా, మెయిన్ విలన్గా చేస్తున్నా ఒక సినిమా, చాలా మంచి క్యారెక్టరు. ఒక 3 సినిమాలు రిలీజ్కున్నాయి, మొత్తం అప్డేట్స్ ఇస్తాను నేను. కానీ నిన్న పెట్టిన రాఖీ పౌర్ణమి ఎపిసోడ్ చాలా మంచి అప్లాజ్ వచ్చింది, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అంటే ఒక ఆడపడుచు మీద అంత అన్ని రకాల ప్రేమ ఉన్నా ఈగో ప్రాబ్లమ్స్ వల్ల బయటికి చెప్పుకోలేక సాటుకొని ప్రేమల్ని వ్యక్తపరిచిన విధానం చాలా బాగా నచ్చిందని చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ అందరు హ్యాపీగా ఉండాలని అంత కష్టపడి చేశాము. అందులో చెల్లెల క్యారెక్టర్ చేసింది మా చెల్లెలే. ప్రణయ్ గారు ఉన్నాడు, సహస్ర ఉంది. సహస్ర నువ్వు కూడా ఉన్నావు కదమ్మా? ఉన్నావు కదా, ఉన్నావు కూడా. కుమ్రక్క టీవీలో వెబ్ సిరీస్ లాగా వస్తుంది తప్ప అదొక స్టోరీ ఇదొక స్టోరీ రాదు. మొగుడు ఎంటర్ అయినప్పటి నుంచి ఇక డైలీ ఆ స్టోరీని కంటిన్యూటీ తీసుకొని సీరియల్లా వెళ్తుంటుంది. చాలా మంచిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా కష్టపడి మేము మంచి ఎక్విప్మెంట్ కూడా కొత్తది తీసుకున్నాము. మైకులు కానీ, లెన్సులు కానీ, కెమెరా కానీ మొత్తం ఎక్కువ మంచిగా తీసుకున్నాము. ఎందుకంటే మంచి క్వాలిటీతో ఇవ్వాలని. తప్పకుండా మీరందరూ ఇంతకుముందు ఎలాగా చూసేవాళ్ళు, ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చో, ఎన్ని లైకులు వచ్చో, ఎంత సబ్స్క్రైబర్స్ అయ్యేవాళ్ళు అలాగే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు అందరికీ, అక్కలు ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, చెల్లి ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అన్న తమ్ముడు లేని వాళ్ళకి నేను అందరికీ కుమ్రంగా మీ అందరికీ ఒక అన్నగా చెప్తున్నాను. రాఖీ పంపించండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను మీకు. ఇంకా అక్కలకు, అన్నలకు, తమ్ముళ్ళకు, చెల్లెలు కానీ అక్క కానీ లేని వాళ్ళందరూ కూడా కింద కామెంట్ రూపంలో రాఖీ పంపించండి, మీకు కుమ్రక్క రిప్లై ఇస్తుంది వెంటనే. తప్పకుండా మీరందరూ హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఈగోలన్నీ పక్కన పెట్టి. ఎవరైనా మా ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా మారకపోతే ఇంకా అంతకన్నా క్రూరత్వం ఉండదు. మీ చిన్న ఈగోలని పక్కన పెట్టి ఒక అడుగు ముందుకేసి వెళ్ళి హ్యాపీగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మా సహస్ర వాళ్ళ అన్నలకి రాఖీ కట్టింది. కట్టే మామ రాఖీ కట్టినవా? మీ స్కూల్ ఉందా? లేదా? ఈరోజు లేదా? ఎందుకమ్మా? ఏమేమి పెడతారమ్మా మీ స్కూల్లో? గుడ్డా? గుడ్డు తింటావా? ఏబిసిడీలు వచ్చా నీకు? ఆలు రావు. మా సహస్ర మంచిగా అంగన్వాడికి డైలీ వెళ్తుంది, ఒక గుడ్డు తింటుంది, అన్నం తింటుంది, చిన్నగా ఏవో 2-3 రాసుకుంటుంది, పడుకొని లేచి వస్తుంది, కంపల్సరీ వెళ్తుంది. కట్టమ్మ నువ్వు కట్ట. సహస్ర రాఖీ కడుతుందిరా, ఇళ్ళకి హాయ్ చెప్పి కట్టమ్మా. అమ్మా అమ్మ రాఖీ కట్టినవా? ఏం చేస్తున్నావు? ఏం తింటురా? ఎక్కడిది?
హ్యాపీ రాఖీ పౌర్ణమి చెప్పు. శుభాకాంక్షలు ఇంకా చెప్పు. అమ్ము మరి అప్పటి నుంచి లేవలేవు అమ్మ. ఏం చేస్తున్నావు దర్బే ప్రణు? తర్వాత లక్కిగాడు స్కూల్ ఉండే అందుకనే కల్పించుకోలే. ఇయాడు ఏమో స్కూల్ లేదు అందుకనే కల్పించుకోలేదు. ఇయాడ మన ఊరుకోదాము.